भवेच मयो भवेच नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. ఇస్తుందండి ఆ మారీచుడు రాక్షసుడైతే అయ్యుండొచ్చు. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు నిజంగా బంగారంతో అక్షరాలుగా వ్రాసుకుని పెట్టుకోవాలి. బంగారంతో రాసుకుంటే ఉపయోగం ఏముంది? ఇక్కడ పెట్టుకోవలసిన మాటలు చెప్పాడు. అసలు తను మాట్లాడడం ప్రారంభం చేస్తూ రావణుడితో ఒక మాట అన్నాడు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. అద్భుతం ఈ శ్లోకం. ఇది రామాయణ సంస్కృతి. దీనికి వారసులం. దీనికి వ్యతిరేకమైన మాట మన నోటి వెంట రాకూడదు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః. లోకంలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, లేదా నేను మాట్లాడుతున్నప్పుడు, నేను తప్పు మార్గంలో నడుస్తున్నానని, నేను చెయ్యకూడని పని చేస్తున్నానని, ఆ తప్పు నన్ను కట్టి కుడిపేస్తుందని, నేను ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నానని తెలిసినా కూడా మనకెందుకు వచ్చిన గొడవ వీడితోటి? ఇప్పుడు వద్దురా, తప్పురా, అలాంటి పని చేయకూడదురా అంటే నా మీద కోపం పెట్టుకుంటాడు. కాబట్టి మూర్ఖులుండరని మీరు అనుకుంటున్నారా? లోకంలో వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. కాబట్టి చెప్తే మాత్రం వింటాడా? ఎందుకు వింటాడు? వినడు. అసలు ఆ వినే స్వభావం ఉంటే కదూ. అందుకని మనకెందుకు వచ్చిన గొడవ? నలుగురితో నారాయణ, లోకంతో పాటుగా మనము పోతే పోయింది, గొడవ వదిలిపోతుంది. చాలా అద్భుతం అండి, మీరు చెప్పింది చాలా మంచి విషయం ఏంటంటే ఒక మాటతో పోయిందంతే అనేవాళ్లే ఎక్కువ మంది ఉంటారా? సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః. నాకెందుకని తప్పించుకు తిరిగి అలా అవతలవాడు ప్రవర్తించకూడదని తెలిసినా చెప్పకుండా కేవలంగా అవతలవాణ్ణి మభ్యపెట్టి తాను ప్రశాంతంగా బతికేస్తున్నాను నాకెందుకని చెప్పి తప్పుకు తిరిగి మాట్లాడేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. కానీ అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అది వినడానికి అప్రియంగా ఉండవచ్చు, కానీ పరమ సత్యాన్ని మాత్రం మాట్లాడగలిగిన తెగువ ధైర్యం ఉన్నవాడు ఉండడు. ఒకవేళ ఉన్నా వినేవాడు ఉండడు. అలా చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు, వినగలిగిన సంస్కారం ఉన్నవాడు, ఇద్దరు కలిస్తే చాలు, అది మహాక్షేత్రం. ఒక్క పరీక్షిత్తు శుకుడు కలుసుకున్నారు, లోకానికి భాగవతం వచ్చింది. ఒక్క అర్జునుడు కృష్ణుడు కలుసుకున్నారు, భగవద్గీత వచ్చింది. రాముడు అగస్త్యుడు కలుసుకున్నారు, ఆదిత్య హృదయం వచ్చింది. చెప్పగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు, అది వినాలనే తాపత్రయం ఉన్నవాడు ఉంటే కఠినంగా మాట ఉన్నా మాట లోపల ఉన్న అమృతాన్ని పుచ్చుకోగలిగినటువంటి వాడు దొరికితే వాడు ఉద్ధరింపబడతాడురా. కానీ లోకమునకు ఆ లక్షణము ఉండదు. లోకంలో ఎప్పుడు ఎలా ఉంటారు అంటే మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి తప్పని తెలిసినా తప్పని చెప్పకుండా ఉప్పని చెప్పేవాళ్లే లోకంలో ఎక్కువ మంది ఉంటారు. అలా చెప్పడాన్ని ఇష్టపడేవాళ్లే వినేవాళ్ళు ఉంటారు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఉండర్రా. కానీ నేను రెండో కోవకి చెందినవాణ్ణి. నీకు హితము, నీకు సంతోషంగా ఉండాలని నేను అసత్యం మాట్లాడినా. నేను ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, విను. మీరు జాగ్రత్తగా గమనించండి. యక్షుడిగా పుట్టాడు, రాక్షసుడయ్యాడు. రాక్షసుడైన మారీచుడు మాట్లాడుతున్నాడు రావణాసుడితో ధైర్యంగా. వాడి పేరు చెప్తే నదులు మాట్లాడలేదు, పక్షులు మాట్లాడలేదు, జింకలు మాట్లాడలేదు, జంతువులు మాట్లాడలేదు, పర్వతాలు మాట్లాడలేదు, మారీచుడు మాట్లాడుతున్నాడు. అది ధైర్యం అంటే, అది నిజంగా హితం అంటే, అది ఉపకార బుద్ధి అంటే, ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అందుకని ఈ మాట చెప్పాడు. ఇది జ్ఞాపకం ఉంచుకున్న నాడు మనకి ఒక విషయం గోచరమవుతుంది. మనకి వినడానికి కష్టంగా ఉంది కదా అని అవతలవాడు మాట్లాడింది అసత్యమని తీర్మానం చేయడానికి వీలు లేదు. అది కఠినంగా వినిపించవచ్చు, కానీ అందులో ఏ అమృతం ఉందో అని ఆలోచించగలిగి ఉండడం నీ శ్రేయస్సుకి కారణమవుతుంది. అలా వినే తత్వం పోగొట్టుకోవడం ప్రమాదానికి హేతు అవుతుంది. ఇది నా మాట అనుకోకండి, రామాయణంలో మారీచుడి చెప్పిన మాట. అద్భుతమైన ఆర్షవాక్. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఏం చెప్పాను నాతో? దశరథ మహారాజు గారు రాముణ్ణి అరణ్య ఇంటి నుంచి వెడలగొట్టాడని చెప్పావు.
దుశ్శీలహ అని చెప్పావు, తీక్షణహ అని చెప్పావు, కర్కశహ అని చెప్పావు, మూర్ఖ అని చెప్పావు, లుబ్ధ అని చెప్పావు, అజితేంద్రియ అని చెప్పావు, ధర్మత్యక్త అని చెప్పావు. పచ్చబద్ధాలు. నాకు తెలుసు రాముడెవరో. రాముడెవరో తెలుసా? అసలు రాముడెవరో రామాయణంలో చెప్పిన వాడెవరో తెలుసా అండి? మారీచుడు. 24,000 రామాయణ శ్లోకాల్లోంచి రాముడెవరు అని అడిగితే ఇప్పటికీ ఈ శ్లోకమే చెప్తారు ఎవరైనా. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మఘవానివ. రావణాసురుడికి పౌరుషం వస్తుంది, కోపం వస్తుందని తెలుసు మారీచుడికి. ఉన్నమాట చెప్తున్నాడు, నా మనసు బాధపడిందండి అంటే సత్యం చెప్పకుండా నేను ఉండలేను రా అండం మారీచుడి గొప్ప. అందుకు మెరుపయ్యాడు రామాయణంలో. కాబట్టి ఆయన అంటున్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు రాశీభూతమైనటువంటి ధర్మము. ధర్మాన్నంతటినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే, దానికి కాళ్ళు చేతులు వస్తే అది కదిలి వెళ్ళిపోతే అదే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్పురుషుడు. ఆయన వంటి సత్పురుషుడు లోకంలో లేడు. మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అంటారు హనుమరాముడి గురించి చెప్తూ, మర్యాదా పురుషోత్తముడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ, సత్యమైన పరక్రమం ఉన్నవాడు రాముడు. ఆయన కోపిష్టివాడు, ఆయన నిష్కారణంగా చంపాడని చెప్తామే, మీ చెల్లెలు ఏం చేసిందో చెప్పమే, ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా, ఎందుకు కరదూషణాదుల్ని సంహరించాడో నాకు తెలియదు అనుకుంటున్నావా రాముడు? నాకన్నీ తెలుసు రావణ, నువ్వు నాకు బుకాయించి అబద్ధాలు చెప్పకు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. రాముడు రాజ్యభ్రష్టుడు అరణ్యంలో తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? కాదు, దేవేంద్రుడు దేవతలకందరికీ ప్రభువైనట్టే పట్టాభిషేకం జరగకపోయినా ధర్మ సంస్థాపన చెయ్యగలిగినవాడు, అధర్మాన్ని అంగీకరించలేనివాడు, మహాపురుషుడైనటువంటి వాడు, ఈ లోకమునందు సాధు సంరక్షకుడైనటువంటి వాడు, తనంత తానుగా లోకములకు ప్రభు అయినవాడు రామచంద్రమూర్తి. నువ్వు కాదు రా అన్నాడు. కాబట్టి రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. రాముడి పట్ల నువ్వు ఆరోపించి చెప్పిన గుణములున్నాయే, అవి పచ్చి అబద్ధములు. అసలు విషయం నీకు నేను చెప్పనా? రాముడు అడగకుండా సుగుణాభిరాముడైన తన పెద్ద కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానండి దశరథ మహారాజు గారు తనంత తానుగా రాముణ్ణి పిలిచాడు ఒకరోజు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, పుణ్యప్రదమైనటువంటి మాసం. నేను రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని ప్రజలను అడిగాడు. ప్రజలందరూ పరమ సంతోషంతో చెప్పారు, వ్యసనీషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడు బిడ్డల పట్ల తండ్రి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. బిడ్డలకి ఆపదొస్తే తల్లి ఏడిచినట్లు ఏడుస్తాడు. అంతటి మహానుభావుడు. అటువంటి రాముడు మాకు యువరాజు అయితే మాకంతకన్నా కావలసిందేముంది? అటువంటి రాముణ్ణి మాకు యువరాజుని చెయ్యి, ఇప్పటికే ఆలస్యమైంది. గజేన మహతాయాం తం రామం ఛత్రవృతాననం. ఎప్పుడెప్పుడు రాముడు భద్రగజం మీద ఆ గొడుగుకి తెల్ల గొడుగు కింద కూర్చుని యువరాజుగా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. చెయ్యవయ్యా దశరథ మహారాజా ఆ పట్టాభిషేకం అన్నారు. అంటే యవరాజ్య పట్టాభిషేకాన్ని సంకల్పం చేశాడు. ఆ రోజు రాత్రి మందర యొక్క బోధచేత ప్రేరణ చెందినటువంటి కైకమ్మ రెండు వరాలడిగి తెల్లవారేటప్పటికి రామచంద్రమూర్తికి జరగవలసిన పట్టాభిషేకం జరగకుండా అడ్డుపడింది. కానీ రాముడు ధర్మాత్ముడు. తండ్రి కైకమ్మకిచ్చినటువంటి మాట సత్యము కావాలి అంటే తను అరణ్యానికి ఎడితేనే తండ్రి మాట నిలబడుతుంది. తను వెళ్ళకపోతే తండ్రి ఇచ్చిన మాట నిలబడదు. తండ్రి సత్యము నుండి భ్రష్టుడవుతాడు. ఆయనకి సత్యధర్మముల మీద ఉన్న నమ్మకం అటువంటిది. సత్యమేవీశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు. అటువంటి రామచంద్రమూర్తి సత్యధర్మములకు కట్టుబడి ఎంతమంది చెప్పినా వినకుండా దశరథుడే ప్రాధేయపడినా తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని రాజ్య పరిత్యాగం చేసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆ రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేనటువంటి లక్ష్మణస్వామి రాముడితో కలిసి వచ్చాడు. ఇక సీతమ్మ మహాపతివ్రత.
ఆవిడిని అపహరిస్తాను అని నువ్వు అంటున్నప్పుడు నా గుండెలు తల్లడిల్లిపోతున్నాయిరా. ఆవిడ్ని అపహరించడం ఏమిటిరా? అసలు నీకు ఈ ఆలోచన చెప్పినవాడెవరు? నీ మంత్రులు నీ పట్ల సరిగా ప్రవర్తించట్లేదని నేను అనుకుంటున్నాను. ప్రభువు తప్పుట ఆలోచన చేసినప్పుడు మంత్రులు దిద్దాలి. హాయిగా ఎక్కడెక్కడి నుంచో ఏవేవో పట్టుకొచ్చి లంకానగరంలో పెట్టావు. ఒంటి నిండా చందనం రాసుకుని భోగాలు అనుభవిస్తూ ప్రజలు తిరుగుతున్నారు. నువ్వు చేసిన తప్పుకి ప్రజలందరూ పడిపోయేటటువంటి రోజు దగ్గరికి వచ్చింది. రావణ ఈ తప్పుడు ఆలోచన వెంటనే మానేసి, ఎందుకో తెలుసా? రాముడంటే ఎవరనుకుంటున్నావు? నీకు రాముడెవరో సరిగా తెలియలేదు. తెలియలేదు కాబట్టి రాముడి జోలికి వెళ్ళాలనుకుంటున్నావు. రాముడు అంటే అద్భుతమైనటువంటి పరాక్రమశాలి. తస్యసా నరసింహస్యా సింహో రస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్య నిత్య మనువ్రత. ఏమిటనుకుంటున్నావు రాముడంటే? ఆయన నరసింహుడు, నరులకందరికీ కూడా సింహము వంటి వాడు రాముడు. ఎన్ని జంతువులైనా ఉండొచ్చు అరణ్యంలో, ఏది కూసినా రెండోది పారిపోదు. కాకపోతే ఒకదానే అరుపు వినపడితే ఇంకో పిరికి ప్రాణి ఉంటే ఏదో పక్కకి తప్పుకుంటుంది. సింహం ఒక్కటి గర్జించింది ఆ గుహలోంచి బయటికి వచ్చి ఏ ప్రాణి బయటికి రాదు, ఎక్కడదక్కడ కూర్చుంటుంది. సింహగర్జన సింహగర్జనే. నరులకు తనంత తాను పుట్టుక చేతనే సింహము వంటి వాడు రామచంద్రమూర్తి. తస్యసా నరసింహస్య సింహోరస్కస్య భామిని. అటువంటి సింహము వంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించి సీతమ్మ ఉంది. ఆ సీతమ్మ యొక్క నాథుడు రాముడు. పైగా రాముడికి సీత ఎవరో తెలుసా? ప్రాణేభ్యోపి ప్రియతరా, తన ప్రాణముల కన్నా సీతమ్మే ఎక్కువ. ఎందుకో తెలుసా? వ్యామోహం వల్ల కాదు. భార్య నిత్య మనువ్రత. వాహ్, ఏం చెప్పాడండి! అనుగమించింది ఆయన్ని, ఆయన మనసు దోచుకుంది, ఆయన మనసు గెలుచుకుంది. సీతారాములంటే సీతారాములే దాంపత్యానికి. అందుకే ఎక్కడైనా పెండ్లి పత్రిక వేశారు అంటే దాని మీద సీతారాములనే వేస్తారు. దాంపత్యం అంటే సీతారాములే. సీతారాములు దాంపత్యమునకు సజీవమైనటువంటి ఉదాహరణ. అందుకే ప్రాణేభ్యోపి ప్రియతర, ప్రాణాలు కన్నా కూడా రామచంద్రమూర్తికి సీతమ్మే ఎక్కువ. భార్య ఆయన భార్య. ఎందుకో తెలుసా? రాముడు ఏకపత్నీ వ్రతుడు. రాముడి కామము సీతమ్మ ఒక్కదాని ఎందే ఉంటుంది. సీతని అపహరిస్తున్నాను అంటున్నావు, సీతాపహరణం చేస్తే రాముడు వేరొక స్త్రీని స్వీకరించడు, ఏకపత్నీ వ్రతుడు. ఆయన కామము తీరడానికి ధర్మబద్ధమైనటువంటి క్షేత్రం ఉండదు. ఉండదు కాబట్టి నీ అంత అపరాధము చేసిన వాడు లోకంలో ఇంకోడు ఉండడు. ప్రాణేభ్యోపి ప్రియతర భార్య నిత్య మనువ్రత. ఆయనని అనుగమిస్తుంది ఆవిడే. ఏం చేసినా ఎప్పుడూ రాముడి కీర్తి గురించి ఆలోచిస్తుంది. అంత గొప్ప తల్లి, మహాపతివ్రత. రాముడి ప్రాణాలు తీసినా ఏమో ఊరుకుంటాడేమో, ప్రాణముల కన్నా అధికమైన సీతమ్మ జోలికి ఎడుతున్నావని తెలిసిన నిన్ను వదలడు రావణ. ఏమనుకుంటున్నావు? రాముడు అంత పరాక్రమవంతుడా అంటావేమో. అప్రమేయం హిత తేజో. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క పరాక్రమం ఎలా ఉంటాయి అంటే చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. అప్రమేయం హిత తేజో. అంత తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని అపహరించడం ఏమైనా తేలికైన పని అనుకుంటున్నావా నువ్వు? ఎలా అపహరిద్దాం అనుకుంటున్నావు? ఒక్కనాటికి సీతాపహరణం నువ్వు చెయ్యగలిగినటువంటి పని కాదు. ఒకవేళ సీతాపహరణం చేయడానికి నన్ను పంపితే నేను చచ్చిపోతాను. ఎవరు మారీచుడు, ఖాయంగా చచ్చిపోతాను. ఒకవేళ ఏదో ప్రభువి అని చెప్పి నీ మీద ఉన్న మర్యాద కొద్దీ నేనేదో రాముడి కంఠం అనుకరించి హా రామ హా లక్ష్మణ హా సీత అన్నా, నువ్వు సీతాపహరణం చేసినా నువ్వు చచ్చిపోతావు. నీతో పోదు, లంకంతా చచ్చిపోతావు. కాబట్టి సీతాపహరణం ఎందుకంటే ముందు నేను, వెనక లంక, తర్వాత నువ్వు, ముగ్గురు పోవడానికి. ఎందుకు వచ్చిందిరా నీకు ఈ ఆలోచన? నా మాట విను. ఒక్కనాటికి నువ్వు సీతాపహరణం చెయ్యడం అనేటటువంటిది యోగ్యమైనటువంటి విషయం కాదు. ఈ ప్రణాళికని ఇక్కడితో విడిచిపెట్టేసి, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ ఇదిచ్చసి చిరంభోక్తం మాకృథా రామవిప్రియం.
కళత్రానిచి సౌమ్యాణి, ఎందరో భార్యలు ఉన్నారు నీకు, హాయిగా ఏదో సుఖించి సంతోషంగా కాలం గడుపుతున్నావు. నీ జోలికి రాముడు వచ్చాడా? కళత్రానిచి సౌమ్యాణి మిత్రవర్గం స్తథైవచ, ఎందరో స్నేహితులు నీకు, వాళ్ళందరితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నావు, భోగాలు అనుభవిస్తున్నావు, కండలు పెంచావు, అడి మీదకి వీడి మీదకి యుద్ధానికి పోతున్నావు. రాముడు ఏమని అన్నాడా నిన్ను? నీ జోలికి రాలేదుగా, అలా అనుభవించరా, ఏదో తిరుగు హాయిగా, రాక్షసుల్ని తిరగని, ఇదిచ్చిసి చిరంభోక్తం, ఇలాగే పది కాలాలు ఏదో సంతోషంగా తిరుగుదాం అనుకుంటే ఒక్క పని మాత్రం చేయకు, మాకృధా రామ విప్రియం, రాముడికి కోపం వచ్చే పని మాత్రం చేయకు, రాముడికి కోపం వచ్చే పని సీతాపహరణం. ఆ ఒక్కటి వద్దురా, నా మాట వినరా. పైగా అసలు పరమేశ్వరానుగ్రహం వల్ల లభించేటటువంటివి కొన్ని ఉన్నాయి. జీవితంచ సుఖంచైవ రాజ్యంచైవ సుదుష్కృతం సుదుర్లభం. అసలు జీవితం దక్కడమే చాలా గొప్ప. అర్ధాంతరంగా శరీరం విడిచిపెట్టేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. నీ అదృష్టం జీవితం దక్కింది. జీవితం దక్కడంతో ఊరుకుందా? ఒంట్లో బలహీనంగా మనసం మీద పడ్డవాడివి కావు, శుభ్రంగా కావలసినంత ఓపికంది, ఓపికంది కానీ ఏమీ అనుభవించకుండా మడిగట్టు కూర్చున్నావా? శుభ్రంగా అన్నీ అనుభవిస్తున్నావు, అయినా నిన్నెవడేం అనలేదు కదరా. చక్కగా జీవితం ఉంది, సుఖం ఉంది, అన్నిటినీ నుంచి దుర్లభమైనటువంటి కాంచన లంకుంది నీకు, రాజ్యం. ఎందుకురా అన్నీ కలిపి అగ్నిహోత్రంలో పారేస్తావు రాముడి జోలికి వెళ్ళి? మాకృధా రామ విప్రియం, రాముడి జోలికి వెళ్ళకు, సీతాపహరణం చేయకు. రాముడి జోలికి వెళ్ళడం అంటే కొత్తగా రాముడిని ఏమైనా చేయడం అనుకుంటున్నావేమో, సీతమ్మ జోలికి వెళ్ళడమే రాముడి జోలికి వెళ్ళడం. కాబట్టి రాముడికి ఇష్టము లేనటువంటి, రాముడికి ఆగ్రహం కలిగేటటువంటి సీతాపహరణము అనబడేటటువంటి కృత్యము జోలికి వెళ్ళవద్దు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో రావణ బాగా ఆలోచించు, నాకేదో వెళ్ళడం ఇష్టం లేక నేను చెప్తున్నాను అనుకుంటున్నావేమో, రామ పరాక్రమం ఏమిటో నేను చూశా. రాముడు చాలా చిన్నపిల్లవాడు, అప్పటికి పెళ్ళవలేదు. విశ్వామిత్రుడు ఒకసారి అయోధ్యానగరానికి వెళ్ళి దశరథ మహారాజు గారిని ప్రార్థన చేశాడు, నేనేదో యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞంలో మారీచుడు సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు, తాటక ఇబ్బంది పెడుతోంది, రాముడు ఒక్కడే యజ్ఞాన్ని రక్షించగలడు, రాముణ్ణి పంపించు, వాళ్ళని సంహరిస్తాడన్నాడు. దశరథుడు భయపడ్డాడు, పంపడానికి ఇష్టపడలేదు. అప్పుడు వశిష్ఠుడు చెప్తే దశరథ మహారాజు గారు రాముణ్ణి పంపించాడు, రాముడి వెంట లక్ష్మణుడు వచ్చాడు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు, రాముడు ధనస్సు పట్టుకుని నించున్నాడు. ఎన్నేళ్ల పిల్లాడో తెలిసా అప్పటికి? చాలా చిన్నవాడు, బ్రహ్మచారి, ఇంకా పెళ్ళవలా, సీతమ్మ తల్లి పక్కన లేదు, ఇంత బలం ఉన్నవాడు కాదు. అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో ధన్వీసికీ కనకమాలయ. అప్పటికి అజాత వ్యంజన శ్రీమాన్, పురుషుడు అని గుర్తుపట్టడానికి వీలైన చిహ్నములు పూర్తిగా పుట్టనివాడు, అంటే మీసాలు రాలేదు, గడ్డాలు రాలేదు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ, అబ్బా ఏమి కళ్ళురా రాముడివి, అసలు ఆ కళ్ళవంక చూస్తే సర్వ జగత్తు మోహిస్తుంది ఆయన్ని. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ కూడా. పద్మపత్రముల వంటి నేత్రములు ఉన్నటువంటి వాడు రామో రాజీవలోచన, అంతటి నేత్ర సౌందర్యమున్న ఆ రాముడు ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయ. అప్పటికి ఇంకా బ్రహ్మచారి ఒక్క బట్టే కట్టుకుంటున్నాడు, పైన ఉత్తరీయాలు అవన్నీ ఏం లేవు. ఏకవస్త్రధరో ధన్వీ చేతిలో ధనస్సు పట్టుకున్నాడు, శిఖ ఉంది పిలక పెట్టుకున్నాడు, కనకమాలయ మెడలో బంగారు గొలిసేసుకున్నాడు. నాకు బాగా గుర్తుందిరా, చిన్నవాడు ఓ ధనస్సు అట్టుకుని నించున్నాడు అక్కడ యజ్ఞకుంటం దగ్గర. నేను వెళ్ళాను ఆకాశంలో, చూశాను రాముణ్ణి, నవ్వుకున్నాను, ఈ పిల్లవాడు నన్ను సంహరిస్తాడా, యజ్ఞాన్ని రక్షిస్తాడా అని నెత్తురు తీసుకెళ్లి కుమ్మరించాను. మానవాస్త్రం పెట్టి కొట్టాడు రా, 100 యోజనముల దూరం వెళ్ళి పడిపోయాను, నా అదృష్టం చంపేయలేదు నన్ను. ఆనాటి నుంచి మళ్ళీ రాముడి జోలికి ఇంకా నేను వెళ్ళలేదు, భయపడిపోయి. రాముడి దెబ్బ అంటే అలా ఉంటుంది రావణ, ఏమో అనుకుంటున్నావు, సుబాహువుని తాటకని చంపేశాడు, రాక్షసులందరినీ చంపేశాడు, ఏమి నా అదృష్టమో తెలియదు, నన్ను వదిలేశాడు, మానవాస్త్రం పెట్టి కొట్టేది లేడు. అప్పుడే సముద్రంలో పడిపోయిన వాడిని లంకొచ్చాను, ఇక మళ్ళీ ఎప్పుడు అయోధ్య జోలికి కానీ రాముడి జోలికి కానీ నేను వెళ్ళలేదు. కానీ బుద్ధి గడ్డి తింది రావణ, రాముడు సీతమ్మతో దండకారణ్యానికి వచ్చాడు, పర్ణశాలలో ఉంటున్నాడు అని విన్నాను. విని నాతో పాటుగా ఇంకో ఇద్దరు రాక్షసుల్ని సమకూర్చుకున్నాను. అప్పుడంటే ఆ రోజుల్లో నన్ను దెబ్బ కొట్టాడు మానవాస్త్రం పెట్టి, ఇప్పుడు కష్టాలకి లోనైపోయాడుగా,
మానసికంగా నీరసపడిపోయి ఉంటాడు. ఎక్కడో అరణ్యంలో కుటీరంలో ఉన్నాడుగా, ఒక్క బుదుటున వెళ్ళి తినేస్తానని చెప్పి కామరూపిని కనుక ఒక గొప్ప మృగ రూపాన్ని పొందాడు. పెద్ద పెద్ద దంష్ట్రలతోటి, కోరలతోటి, పెద్ద నోరుతోటి, అపారమైన వేగంతో ఇద్దరు స్నేహితులతో రాక్షసులు కామరూపులై మృగరూపాన్ని పొందితే ముగ్గురం కలిసి రాముడి మీదకి వెళ్ళాం. రాముడు పర్ణశాలలో కూర్చుని ఏదో కార్యంలో ఉన్నాడు. ఆయన ఇలా తిరిగి చూశాడు, అపారమైన వేగంతో వెళ్ళి పడిపోతున్న మా వంక చూశాడు. అంతే, ధనస్సు ఇలా తీసి విజయరాఘవ అని ఆయనకి పేరు, కోదండరాముడని పేరు. ఎప్పుడూ కోదండం పట్టుకుని ఉంటాడు. బాణం తీసి సంధించి వంపులు తిరిగినటువంటి ఆ మూడు బాణాలని ఏకకాలంలో విడిచిపెట్టాడు. ధనస్సుల తీగానే నాకు అర్థమైంది, అయ్య బాబోయ్ ఇది రాముడి దెబ్బ అని వెనక్కి తిరిగి పారిపోయాను. ఆ పారిపోవడం పారిపోవడం ఎక్కడికి పారిపోయానో తెలుసా, నూరు యోజనముల సముద్రాన్ని దాటి పారిపోయాను. అదృష్టం ఏమిటంటే వెనక వచ్చిన బాణం సముద్రం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది రాముడి దగ్గరికి, మిగిలిన ఇద్దరు చచ్చిపోయారు. ఆ తర్వాత ఓ విచిత్రం జరిగిందిరా రావణ, నాకు భయం పట్టుకుంది. నేను చూడ్డానికి వెళ్ళకపోయినా రాముడు అరణ్యంలో వస్తే ఇటువైపు అరణ్యమాసానికి వచ్చాడుగా, నేను వెళ్ళక్కర్లేదు ఆయన దగ్గరికి ఆయన వస్తే అన్న ఆలోచన ఒకటి పట్టుకుంది. పట్టుకున్న దగ్గర నుంచి ఎందుకో కానీ ఆ భయానికి బయటికి వెళ్ళడం మానేశాను. అసలు మానేసి గుహలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఇంత తపస్సు చేసుకున్నా నా కర్మ ఏమిటంటే ఓ పండుకాయో తినాలా, మంచినీళ్ళు తాగాలా, ఎప్పుడన్నా బయటికి వస్తాను. బయటికి వచ్చి ఇలా చూస్తాను, వృక్షే వృక్షే చపశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. అరణ్యంలో బయటికి వచ్చి చూస్తాను, ఏ చెట్టు మీద చూసినా, ఏ కొమ్మ మీద చూసినా, ఏ పుట్ట మీద చూసినా, ఏ గట్టు మీద చూసినా ధనస్సు పట్టుకుని బాణం తీస్తున్న రాముడు కనపడతాడు. పాశం వేస్తున్న యముళ్ళ ఉంటాడు, నాకు హడిలిపోయి లోపలికి వెళ్ళిపోతుంటా. ఆఖరికి రావణ నేనేం చెప్పమంటావు, చెప్పుకుంటే సిగ్గుచేటు. నాకేమైపోయిందో తెలుసా, రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే అభిరామ సహస్రాణి. నాకు ఎక్కడ చూసినా అనంతముగా రాముడే కనపడతాడు. నాకు చెట్టు కనపడదు, పుట్ట కనపడదు, నది కనపడదు, నీళ్లు కనపడవు, చేప కనపడదు, కప్ప కనపడదు, పీత కనపడదు, పులి కనపడదు, సింహం కనపడదు, రాక్షసుడు కనపడదు, నువ్వు కనపడవు, అన్ని చోట్ల రాముడు కనపడుతుంటాడు. ఎందుకంటే భయంతో నేను అలా అయిపోయానరా, నాకు ఏది చూడు రాముడే, దాంతో భయం. బాబోయే వేసేస్తాడేమో బాణం, పోని మామూలుగా కనపడ్డం. పాశహస్త వివాంతకం, పాశం వేస్తున్న యముడు ఎలా ఉంటాడో అలా బాణం ఎక్కువ పెడుతూ నన్ను చూస్తూ కనపడతాడు. మీరు ఒకటి బాగా గమనించండి, ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళాడు మారీచుడు. ఒక బ్రహ్మజ్ఞాని అంతటా బ్రహ్మమును చూసి విశ్వమును ఎలా విడిచిపెట్టేస్తాడో, విశ్వనాథుణ్ణి చూసి విశ్వాన్ని ఎలా మరిచిపోతాడో, అలా రాముణ్ణి చూసి లోకాన్ని మరిచిపోయాడు మారీచుడు. అంటే ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళిపోయాడు, రాక్షసుడైనా కూడా. కానీ చిన్న తేడా వచ్చేసింది. వచ్చిన సమస్య ఏమిటంటే అది భీతభక్తి అయిపోయింది, భయంతో ఏర్పడిన భక్తి. తప్ప అది సాత్విక భక్తి అయిపోయి ఉండుంటే నిజంగా మారీచుడు ఏ వశిష్ట విశ్వామిత్రుల కోవలోకో వెళ్ళిపోయి ఉండేవాడు. ఏదో ప్రహ్లాదుడు చెప్పుకుంటాడు, నాకు లోకంలో ఏమీ కనపట్టలేదు నాన్న, నాకన్నీ ఆ శ్రీమన్నారాయణుడే. అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. అలా అభిరామ సహస్రాణి భీతం పశ్యామి రావణ, ఎక్కడ చూసినా రాముడే. నువ్వు నాకు చెట్టు చూపించి ఇదేమిట్రా అన్నావు అనుకో రాముడు అంటాడు. నాకు కర్ర చూపించి ఏమిటంటే రాముడు అంటాను. నాకు రాముడు తప్ప ఇంకోటి కనపడదు, అన్నీ రాముడే కనపడతాడు. ఎంత అదృష్టవంతుడండి, వాడికి రాముడు ఒకడే కనపడతాడు. ఏమైందో తెలుసా, రాముడే కనపడి రాముడే కనపడి రాముడే కనపడి చిట్ట చివరికి భ్రమరకీటక న్యాయం అంటారు వేదాంతంలో. ఆ తామర పువ్వులో ఆ కీటకం పడుకుంటుంది, తేనె నాకి భ్రమరం వస్తుంది, కందిరీగా నల్లహా ఉంటుంది, ఇంత గుడ్లేసుకొని చప్పుడు చూపేస్తూ వచ్చి తామర పువ్వులో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ పురుక్కి భయం వేస్తుంది ఆ కందిరీగంత, మనకే భయం వేస్తుంది కందిరీగ ఎగురుతుంటే. ఆ కందిరీగని ఇలా చూస్తుంది ఉత్కంఠతోటి, బాబోయ్ నన్ను తినేస్తుందేమోనని మొత్తం దృష్టి దాని మీద పెట్టేసి అలా చూడడంలో ఈ పురుగు చిన్న కందిరీగైపోయి ఎగిరిపోతుంది. ఆ దృష్టి
దృష్టి అంత కేంద్రీకరించడంలో ఇది అదిగా మారిపోతుంది. తత్త త్వమ్మ అసి, ఇది అది అయినది లాగా. అలా రాముణ్ణే చూసి, రాముణ్ణే చూసి, రాముణ్ణే చూసి, నిజంగా రాముణ్ణి చూస్తూ రామబాణం మీద పడినప్పుడు రామకంఠం వచ్చేసింది. అనుకరించలేదు, వచ్చేసిందంటే ఆ కంఠం. ఆయన భీతోపాసన ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయింది మారీచుడిని. అందుకే చెప్పుకున్నాడు, రకారాదీని రామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాత్యవ త్రాసంత జనయంతిమే అన్నాడు. ఊరే చూడడం కాదురా, నాకెవడన్నా వస్తే భయం. ఎందుకో తెలుసా, వాడు వచ్చి నా దగ్గరికి రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ రా అన్న అక్షరం ముందుండేటట్టుగా ఉదాహరణలు కూడా చెప్పాడు. రత్నాని చ రథాశ్చైవ, రత్నం అండి అన్నాడు అనుకోండి, ఎవరో రా అన్నాడు కదా ముందు, నమ్ తర్వాత అంటాడు రా అనగానే మా అంటాడేమో అని పారిపోతాను నేను. రథం అందామని వచ్చాడు అవతల వాడు, రా అంటాడు, తర్వాత ధమ్ అందామని వాడు వచ్చాడు, కానీ నాకు మా అంటాడేమో అని పారిపోతాను. త్రాసంత జనయంతి మే రకారాదీని నామాని రా అన్న అక్షరం అంటే నాకు భయం పట్టుకుందిరా బాబు, రా అంటే తర్వాత మా అంటాడేమో అని భయం నాకు, పారిపోతాను. అందుకని వినను, ఎవరేం మాట్లాడినా భయం బాబు, ఏమైనా గబుక్కుని రామా అంటారో ఏమో అని. అంటే ఇది సాత్విక భక్తి అయిపోయి ఉండుంటే ఆ రామనామం గురించిన ఆలోచన, రాముడి గురించి ఆలోచన, అన్ని చోట్ల రాముడే కనపడ్డం, రాముడు తప్ప ఇక లోకం లేని స్థితి సాత్విక భక్తితో అయిపోయి ఉంటే అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయి ఉండేవాడు మారీచుడు. అందుకు కదూ భాగవతంలో నారదుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ మాట అంటారు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రిం కంటిమిట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందం వచ్చు ధత్వీశ్వర అన్నాడు. కామంతో గోపికలు పట్టుకున్నారు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు, వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతులు వైరంతో శత్రుభావనతో శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు పట్టుకున్నారు, వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులు మేము వాళ్ళ ఆయన ఒకే వంశం వాళ్ళమని కృష్ణుణ్ణి వృష్ణి వంశం వాళ్ళు దేహ సంబంధంతో పట్టుకున్నారు, సంబంధులై విష్ణులు ప్రేమన్ మీరలు అంటే ధర్మరాజుతో అంటున్నాడు నారదుడు, ప్రేమతో మీరు పట్టుకున్నారు, భక్తి మేము భక్తితో మేము పట్టుకున్నాం, ఎట్లయిన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్వీశ్వర ఏ భావంతో అయితేనే భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడు చివరికి భగవంతుణ్ణి చేరిపోతాడు. మారీచుడు భీతభక్తితో పట్టుకున్నాడు, భయంతో పట్టుకున్నాడు, భయంతో పట్టుకున్నా పట్టుకున్నది భగవంతుణ్ణి, అదే అయిపోయాడు చివరికి. అది రామనామానికి రామరూపానికి ఉన్నటువంటి విశేషం, అది మారీచుడికి అన్వయమైంది రామాయణంలో. అందుకే ఉరే నేను ఒక మాట చెప్పనా రావణ, స్వామినా ప్రతికూలేనా ప్రజాతీక్షణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గౌమాయునా యథ. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. తండ్రి ఉంటాడు ఇంట్లో కుటుంబానికి పెద్దవాడు, ఆయన పిల్లల్ని చూసి ఇలా అంటాడు, రే అని ఇలా అంటాడు, అవసరమైతే ఒక్క దెబ్బ కొడతాడు, కోపంగా ఇలా చూస్తాడు, ఇవన్నీ చేస్తున్నా కడుపులో కారుణ్యం మాత్రం పోదు, చేతి చైతి నాన్నగారు కొట్టేస్తారని ఇలా పెట్టుకుంటాడు కొడుకు, చైతి నువ్వు చైతి నువ్వు అని ఇక్కడ కొడతాడు చెంప మీద, అంతేగాని గోపు మీద కొట్టడు తండ్రి. ఎందుకని కొట్టడు, పొరపాటున తన చేయి తగిలేస్తే పిల్లవాడికి చెవుడు వచ్చేసి మాట వినపడడం మానేస్తే, అందుకని కొట్టడు, ఇక్కడే కొడతాడు లేకపోతే ఉంచి వీపు మీద కొడతాడు. ఎందుకని అలా భయపెట్టి, లాలనముల బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబి బాలు రకును పద్యంబరయ్యన్నంటుంది యశోద భాగవతం దశమస్కంధంలో. పిల్లాన్ని భయపెట్టి ఆ వయసులో తప్పు చేయకుండా భయపెట్టడం వినా మార్గం ఉండదు కనుక భయపెట్టడానికి. సాధ్యమైనంత ముందు చెప్తాడు, తప్పకపోతే ఓ దెబ్బ కొడతాడు తండ్రి. దెబ్బ కొట్టేటటువంటి తండ్రి కొడుకు యొక్క అభ్యున్నతి కోసం కొడతాడు, అంతేగాని కొడుకుని బారి చేసేద్దామని కొడుకుకి అంగవైకల్యం వచ్చేద్దామని కొట్టడు. కొట్టడంలో కూడా తండ్రిది ప్రేమ. అలా ఉండాలరా పరిపాలకుడు అంటే, నువ్వు ఒక గ్రామాధికారి అయితే అలా కూర్చోవాలి, గ్రామమునకు తండ్రిలా కూర్చోవాలి, గ్రామం అంతా నీ బిడ్డలని కూర్చోవాలి, అంతేగాని గ్రామానికి అధికారిగా కూర్చుని రెండో మాట ఎందుకులేండి మీకే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ స్థాయిలో అధికారిగా కూర్చున్నావో ఆ స్థాయిలో వాళ్ళందరూ నీకు బిడ్డలని తండ్రిలా కూర్చోవాలి, కూర్చుంటే పరవాలేదు. అంతేకాని
గొర్రెల మంద పెడుతోంది. గొర్రెల మంద వెనక రక్షణగా ఏం చేస్తారంటే ఓ కుక్కను కూడా తీసుకెడుతుంటారు. గొర్రెల మంద అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి. అందులో చిన్న గొర్రెలు ఉంటాయి, పెద్ద గొర్రెలు ఉంటాయి, ఓదాని వెనక ఒకటి వెళ్ళిపోతుంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, గొర్రెలు వెళ్ళిపోయేటప్పుడు ఇలా బుర్ర ఊపుకుంటూ ఓదాని వెంట ఒకటి వెళ్ళిపోతుంటాయి. ఓడి దూకేసింది అనుకోండి, అన్ని దూకేస్తాయి, వాటితో అదో బాధ. అందుకని ఏం చేస్తారంటే గబుక్కుని ఏమైనా వచ్చి వాటిని ఎత్తుకుపోకుండా ఓ కుక్కను దాన్ని తీసుకెడతారు. అది ఏం చేస్తుంటుందంటే శిక్షణ చేత అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇంకోటి ఏదైనా దాన్ని పట్టుకోవడానికి వస్తుంది అనుకోండి, అది అరుస్తుంది. వీడు కరెక్ట్గా గవ్వ అక్కడికి పరిగెడతాడు యజమాని, కాపలా కాసేవాడు. కుక్క విడితే అరుస్తోంది, కుక్కని వెనకాతల పంపించడం కన్నా తోడేల్ని పంపిస్తే ఎదురుగుండా నక్కొచ్చినా కూడా తోడేలు చంపేస్తుందిగా. కాబట్టి గొర్రెల్ని రక్షిస్తుంది, కానీ తోడేల్ని పెట్టారనుకోండి గొర్రెల వెనక నక్కక్కర్లేదు, తోడేలే తినేస్తుంది గొర్రెల్ని. ఒరే ప్రభువు అంటే తన కింద ఉన్న వాళ్ళని రక్షించడానికి ఉన్నవాడరా, నువ్వెలా ఉంటున్నావు పరిపాలకుడిగా. స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానాన వర్ధంతే మేష గోమాయునా యథా. నక్క మేకల వెనకాతల గొర్రెల వెనకాతల విడితే నక్కే ఎలా తినేస్తుందో కుక్క కన్నా మారుగా. అలా తండ్రిలా ఉండవలసిన వాడివి ప్రభువి, నీ కామం కోసమని నువ్వు ప్రభుత్వంలో కూర్చుని నువ్వే చెయ్యరాని పనులు చేస్తే నీ ఒక్కడితో పోదురా. రేపు రామరావణ యుద్ధం వస్తే నీతో పాటు లంకలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. నీ కామానికి ఎందుకురా వాళ్ళందరినీ చంపేస్తున్నావు, ఆలోచించుకోకర్లా, చెయ్యొచ్చా ఇలాంటి పనులు. ఇప్పుడు లంకలో ఉన్న ప్రజలు నీ యొక్క దుష్టమైన ఆలోచన వలన ఏ స్థితిని పొందారో తెలుసా, మత్స్యా నాగహృదయధ అన్నాడు. పా ఏమి పోలిక వేశాడు, పెద్ద పెద్ద పాములు తిరిగేటటువంటి సరస్సులోకి, చాలా బాగుంది కదా సరస్సు అనుకుని నీళ్ళు ఒక్కటి చూసి చేపలు అందులో కడితే ఎవరో వలయ్యక్కర్లేదు, అందులో పాములు చాలు. పాములున్న సరస్సులోకి చేపలున్నట్టు నీలాంటి వాడు ప్రభువుగా ఉండగా ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉండగలరా. రావణ బుద్ధి నీదని అనుకోకు, ఎందుకో తెలుసా, ప్రభువు అన్నవాడిని బట్టి లోకంలో ధర్మము జయము ఈ రెండు నిలబడతాయి. ప్రభు ఎటువంటి వాడు అన్నది ఆధారం చేసుకుని ప్రజలందరూ ధర్మ పరిపాలన చేస్తారు. ప్రభువు ధర్మాత్ముడు, ప్రజలకు అలవాటైపోతుంది ధర్మం. ప్రభువు ధర్మాత్ముడు, జయము తనంత తానుగా రాజ్యానికి వస్తుంది. రాజ్యానికి జయం అంటే రాజ్యం అంటే మట్టి కాదురా, ప్రజలు ప్రజలందరూ జయాన్ని పొంది సంతోషంగా ఉంటారు. నువ్వే అధర్మాత్ముడవైతే నువ్వు లోకానికి ఎలా ఆదర్శం అవుతావు, ప్రజలకి అధర్మమే అలవాటు అవుతుంది. జయమన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది, రేపొద్దున రాముడు వచ్చాక ఆయన చూస్తే రాశీభూతమైన ధర్మం. ఆయనే యుద్ధానికి వచ్చిన నాడు నువ్వు ఒక్కడివి కావు, లంక లంకంతా నాశనం అయిపోతుంది, నీవు ఒక్కడివి కాదు. కలత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ, నిన్ను నమ్ముకున్నందుకు నీ భార్యలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తూ ప్రాణాలు విడిచిపెట్టవలసినటువంటి రోజు వచ్చేస్తుంది. కడుపున పుట్టిన బిడ్డలు పోతారా, ఎందుకురా ఈ పని, నా మాట వినరా, వద్దు సీతమ్మ జోలికి వెళ్ళకు అన్నాడు. మూర్ఖత్వము అని రాముడికి కదూ ఆపాదించాడు, ఎంత గొప్పగా మాట్లాడాడండి. నిజంగా పరిపాలన దగ్గర నుంచి జీవితంలో దేని జోలికి వెళ్ళకూడదో తీర్పు చెప్పేశాడంతే. ఆయన అన్నాడు, అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు, లోకంలో ఉండకూడని అలవాటు ఏదో తెలుసా, పరదారాభిమర్శాత్తు. పరుల యొక్క భార్యని నా భార్యగా చేసుకుని అనుభవిద్దామన్న కోరిక మనిషికి, మగవాడికి పుట్టడం కన్నా పరమ భయంకరమైనటువంటి పాపము లోకములో ఇంకొకటి లేదు. అటువంటి కోరిక ఒక ఇంటిలో ఉన్న యజమానికి పుడితే వాడొక్కడితో పోదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోతారా పాపానికి. నా మాట విను, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, చాలా తప్పు. నాకొక్క మాట చెప్పండి, ఇది రావణుడికి అన్వయమా, లోకానికి ఎప్పటికీ అన్వయమా? రామాయణం లాంటివి నిరంతరం ప్రబోధం చెయ్యబడితే, రామాయణంలో చెప్పబడిన మంచి విషయాలు పాఠ్యాంశాలలో పుస్తకాల్లో వస్తే, పిల్లలకి అవి చెప్పబడితే పిల్లలకి ఏది తెలుసుకోవాలో తెలుస్తుంది, దేని జోలికి వెళ్ళకూడదో తెలుస్తుంది. కాబట్టి ఏది అందుబాటులోకి రావాలో అది అందుబాటులోకి రావాలి. అందుకే ఎంతకాలము రామాయణము చదవబడుతుందో, ఎంతకాలము రామాయణము ప్రవచనము చేయబడుతుందో, ఎంతకాలము రామాయణము అవధరింపబడుతుందో, అంతకాలము మనుష్యత్వము మిగులుతుంది. మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది రామాయణం. అందుకే నేను చెప్పిన మాట వినరా, ఎందుకురా పరకాంత జోలి,
వెళ్లకు, నా మాట వినన్నాడు. అన్నీ విన్నాడు. విని మారీచుడితో అన్నాడు, అసాధ్యతం జీవిత సంశయస్తే. మారీచుడా, నువ్వు చెప్పవలసినవన్నీ నాకు చెప్పావు. మృత్యుర్ధ్రువో యద్య మయా విరుద్ధ్య యదత్తదాత్యం కురు సత్వబుద్ధిం. నేను చెప్పినటువంటి మాట చాలా జాగ్రత్తగా విను మారీచ. నువ్వు చచ్చిపోవడం అనేటటువంటిది ఎలాగో తప్పదు. ఎందుకో తెలుసా? నువ్వు బంగారు చుక్కలున్న జింక రూపంలో రాముడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళావనుకో, రాముడు బాణం వేసేస్తాడు, అప్పుడు చచ్చిపోతావు. కానీ అనుమానం ఏమో, నువ్వు బాణానికి దొరకచ్చు, ఓసారి చెప్పావుగా పారిపోయానని సముద్రం దాకా, అలా నువ్వు పారిపోవచ్చు. కాబట్టి అసాధ్యతం జీవిత సంశయస్తే, నువ్వు బ్రతుకుతావన్న నమ్మకం లేదురోయ్. రాముడి దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతావు, రామబాణానికి వెళ్ళనంటే నేను చంపేస్తాను, కాబట్టి నువ్వు ఎలాగో చచ్చిపోతావు, నీకు ఎందుకురా అక్కర్లేని ఉపదేశాలు అని అడిగాడు. మూర్ఖుడికి చెప్పడం అలా ఉంటుంది. మూర్ఖత్వం ఎంత ప్రమాదకరమైనదో చూడండి. నేను వినను ఇతరుల మాటలు, నేను ఎలా అనుకుంటున్నానో అలాగే ఇతరులు మాట్లాడాలి. అది ఆఖరికి ఏమైంది? వాడొక్కడితో పోలేదు, వాడు వాడితో ఉన్నవాళ్ళు అందరూ పోయారు. రావణ సంహారం అలాగే కదా జరిగింది. అసలు వినే లక్షణం లేకపోతే ఎంత ప్రమాదానికి ఎడుతుందో చూడండి. అందుకే అసలు వినడం గురించి మొదలెట్టాడు. సులభాహ పురుషారాజన్ తరతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తాశ్రోతా చతుర్లభ. నేను అనుకున్నది తప్ప ఇతరులు ఏం చెప్పినా నేను వినను అన్న మాట పరమ ప్రమాదకరమైన మాట. నేను అనుకుంటే నా మాట నేనే వినను అన్నమాట అంతకన్నా దారుణమైన మాట. నేను ఏది అనుకున్నా పెద్దలైన వారు అలా కూడదని చెప్తే వెంటనే విడిచిపెడతానన్నమాట వృద్ధిలోకి వచ్చేటటువంటి వాడి మాట. అందుకే రావణుడు చిట్ట చివర ఒక మాట అన్నాడు, అసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యజ్ఞ మయా విరుద్ధ్య. ఒకటి మాత్రం ఖాయం, నువ్వు చచ్చిపోతావు. ఖాయంగా చచ్చిపోవడం ఎప్పుడో తెలుసా? నువ్వు నాకు ఇలాంటి ఉపదేశాలు చేసి నేను చెప్పినట్టుగా బంగారు చుక్కల జింకగా వెళ్లకుండా కాలక్షేపం చేస్తే ఇప్పుడు చంపేస్తాను, చచ్చిపోతావు ఖాయం. ఏమో చావచ్చు బతకచ్చు, పూర్తిగా చెప్పలేను. ఎప్పుడంటే నేను చెప్పినట్టు చేస్తే. నువ్వు వెళ్ళావు, రాముడు నిన్ను వేటాడడానికి దూరంగా వచ్చాడు, ఏమో బాణం వేసే లోపల అప్పుడు పారిపోయినట్టు పారిపోయావు అనుకో, నాకు కావలసింది నువ్వు దూరంగా పోయావుగా. దూరంగా పోయి అరిచావు అనుకో, హా సీత హా లక్ష్మణ అన్నావు అనుకో, అయిపోయింది కదా, నాకు కావలసిన పని అయిపోయింది కదరా. లక్ష్మణుడు వెళ్ళిపోతాడు, సీతాపహరణం చేసేస్తాను, రాముడు బతికుంటే మాత్రం నాకు పెద్ద లెక్క ఏమిటి? ఏమో అప్పుడు నువ్వు బతకచ్చు రే, నేను చెప్పలేను. ఏమో రామబాణం దగ్గర చచ్చిపోనవచ్చు, కానీ నీకు ఒకటి చెప్పనా, అలా అయితే నీకు సంతోషం. రాముడు గురించి చాలా గొప్పగా చెప్తున్నావుగా, రామో విగ్రహవాన్ ధర్మ అంటున్నావుగా, చచ్చిపోవు ఆయన చేతిలో బాణానికి, నీ కోరిక తీరిపోతుంది. రాముడి చేతిలో చచ్చిపోయానని సంతోషపడిపో. అలా వినలేదనుకో, నా చేతిలో చచ్చిపోయానని ఏడుస్తూ చచ్చిపో. చచ్చిపోవడం ఎలాగన్నది నిర్ణయించుకో. బతికుంటాననుకుని నాకు ఉపదేశాలు చేయకు, నన్ను ఏదో నీ ఉపదేశాలతో బతికిస్తాననుకోకు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇక లోకంలో ఉంటుందండి. ఒక్క శ్లోకం ఎలా మాట్లాడాడో చూడండి. యదత్ర పద్యం కురుతత్తధాత్వం. ఈ రెండింటిలో ఏం చేస్తావో, ఏ బి అని ఇస్తారు చూసారా, రెండింటిలో ఏదో ఒకటి రాయని ఏం చేస్తావని అడిగాడు. మారీచుడు అన్నాడు, నీకు హితోపదేశం ఆఖరికి ఇసుకలో పోసిన పన్నీరైందిరా, ఎలాగో చచ్చిపోవడం ఖాయం నాకు తెలిసిపోయింది. నీ చేతిలో ఎందుకురా, రాముడి చేతిలోనే చచ్చిపోతాను మహాత్ముడు, సరే పద పెడతాను బంగారు చుక్కల జింకగా అన్నాడు. వెళ్ళాడు. చిత్రం ఏమిటో తెలుసా? మారీచుడు అంతటి బలవంతుడైన రాక్షసుడు, కామరూపి, దేవేంద్ర బలంతో సమానమైన బలమున్నవాడు, అంతటి ఉపాసన స్థాయికి వెళ్ళిపోయాడు భీతభక్తిలో. అందుకే రాముడు ఎదురుగుండా నిలబడి వింటినారికి సంధించి బాణం విడిచిపెడితే బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకున్నాక కూడా మాట్లాడాడు అంటే వాడి బలం ఆలోచించండి. అలా మాట్లాడిన వాళ్ళు వాలి, మారీచుడు ఇలా కొద్దిమంది. కానీ వాడు చెప్పుకున్నాడు, నాకు రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే, నాకు రాముడు తప్ప ఇంకొకటి కనపడదు అన్నాడు. రాముడు అంటే భయం రా అన్నాడు. ఆ రాముడే ఎదురుగుండా నిలబడి బాణం వేసేస్తే, ఆ బాణం వచ్చి కొట్టేస్తే, ఎదురుగుండా రాముడు కనపడుతుంటే, అనుకరించలేదు, వచ్చేసింది రామకంఠం.
ఎందుకంటే ఆ భయానికి ఎదురుగుండా రాముడి చూస్తున్నప్పుడు ఆ భీత భక్తి చేత రాముడైనాడు. ప్రాణం పోయే ముందు అది అయిపోయాడు. అయిపోయి రామకంఠంతో హా సీత హా లక్ష్మణ అన్నాడు. ఎందుకని, రామతత్వంలో ఉన్న లక్షణం ఇచ్చిన మాట తప్పకుండా అంతరాక్షసుడైన ఆకర్ణ ఆ మాట పూర్తి చేసుకెళ్ళిపోయాడు. కానీ వాడు ఏమైపోయి ఉండుంటాడు, నాకు అలా అండం కూడా ఇష్టం లేదు, ఆయన ఏమైపోయి ఉండుంటాడు, రాముడిలో ఐక్యమైపోయి ఉండుంటాడు. ఎందుకని అంటే మారీచుడు రామాయణంలో ఒక పెద్ద మెరుపు. పుట్టింది యక్షుడిగా, వెళ్ళింది అగస్త్యుడి మీదకి, పొందింది శాపం, మారింది రాక్షసుడిగా, వెళ్ళింది రాముడి జోలికి, బోధ చేయబడింది రావణుడి చేత. అద్భుతమైనటువంటి స్థితిలో రావణాసురుడికి బోధ చేసి అరణ్యకాండలో చిట్ట చివరికి భీతభక్తి చేత అంతటా రామదర్శనం చేసి ప్రాణం పోయే ముందు రామకంఠమే వచ్చి రాముడిలా హా సీత హా లక్ష్మణ అంటూ వెళ్ళిపోయినటువంటి ధన్యాత్ముడు అన్నమాట వాడడానికి నేను కించిత్ కూడా సంకోచించను. అంతటి ఉత్కృష్ట స్థితిని పొందేశాడు. అందుకే ఇప్పటికీ లోకంలో రాముడెవరు అని అడిగితే వశిష్ఠ మహర్షి చెప్పిన మాటల కన్నా, విశ్వామిత్రుడు చెప్పిన మాటల కన్నా, సీతమ్మ చెప్పిన మాటల కన్నా, తమ్ముడైన లక్ష్మణుడు చెప్పిన మాటల కన్నా రాముడెవరు అని అడగ్గానే రాముడెవరో చెప్పడానికి లోకంలో మారీచుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఆధారంగా తీసుకుంటారు. తీసుకుని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామఘవానివ. అందుకే పిచ్చి ప్రశ్నలు చెప్పకూడదు రామాయణం చెప్పేటప్పుడు. మారీచుడు అక్కడి నుంచి అరిస్తే సీతమ్మకి వినపడింది కదండి, సీతమ్మ ఇక్కడి నుంచి రామ ఏమైందని అరిస్తే రాముడికి వినపడతా అని అడగకూడదు. దేవేంద్ర బలంతో ఉన్నవాడు ఉపాసనలో ఆ స్థాయి, వెళ్ళిపోయిన వాడు అరిచిన అరుపది. అలా యువతల వాళ్ళు ఎలా అరుస్తారు? అక్కడ భౌతికమైన దూరము వినపడ్డము ఇవి కావు విశేషాలు. మారీచుడు ఏ స్థాయిని పొందాడో రామాయణం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని మాట్లాడారు. కాబట్టి రామాయణము ఆర్షము పరమ పావనమైన గ్రంథం అది. అందులో నేను మీతో ప్రస్తావన చేసింది అదే, సంభాషణల యందు ఒక్కొక్కసారి ఏముంది అవతల వాళ్ళు రాక్షసుడే కదా అనుకుంటాం. నిజంగా మారీచుడు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుంటే ఒక తండ్రి కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, ఒక పరిపాలకుడు కానివ్వండి, నేను తండ్రిలా పరిపాలించాలి తప్ప నేను మేకల వెంట నక్కలా ఉండడానికి వీల్లేదు, నా వలన వాళ్ళు బతకాలి తప్ప నా వలన వాళ్ళు మరణించకూడదు అన్న స్పృహ కలిగిన నాడు ధర్మం తప్పడం. ఎంత గొప్ప విశేషణం వేసి మాట్లాడాడు మారీచుడు. అసలు వినడం అన్నది జీవితంలో ఎంత అవసరమో. చెప్పేవాడు కఠినంగా వాడి మాట వినపడిందని ఉద్రేకం పొందడం కాదు, కఠినంగా మాట్లాడిన ఆయన ఎంత సత్యం మాట్లాడాడన్నది అర్థం చేసుకోవడానికి ఎంత సంస్కార బలం ఉండాలో మారీచుడు మాట్లాడాడు. ఆయన స్పృశించని విషయాలు ఏమున్నాయి నాకు చెప్పండి? ధర్మం దగ్గర నుంచి ఎన్ని విషయాలు మాట్లాడాడు, ప్రతి శ్లోకం అద్భుతం, అంత గొప్పగా మాట్లాడాడు. రామాయణంలో మారీచుడి బోధ సామాన్యమైన బోధ కాదు, సంభాషణలు అంత అద్భుతంగా ఉంటాయి.